దక్షిణాఫ్రికా తో జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ సెలక్షన్ లో కొన్ని అనూహ్య నిర్ణయాలు జరిగాయి. తప్పకుండా సెలెక్ట్ అవుతారని అనుకున్న సంజు శాంసన్, రాహుల్ త్రిపాఠి, సీనియర్ ప్లేయర్ అయిన శిఖర్ ధావన్లను బీసీసీఐ పక్కన పెట్టింది. దీంతో ట్విట్టర్లో అభిమానులు సైతం బీసీసీఐ సెలక్షన్ పట్ల తీవ్ర ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఇక శిఖర్ ధావన్ను ఎంపిక చేయకపోవడం పట్ల భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తన మాజీ సహచరుడిని టీ20 జట్టుకు ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. ఎప్పుడు రన్స్ చేసే ధావన్ పట్ల ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కఠినమని రైనా అభిప్రాయపడ్డాడు. నిజానికి ఐపీఎల్ 2022లోనే ధావన్ 14 మ్యాచ్ల్లో 460 పరుగులు చేశాడు. గత సీజన్లో 587, అంతకుముందు సీజన్లో 618 పరుగులు చేశాడు. అయినప్పటికీ టీ20 జట్టు సెటప్లో ధావన్ పేరును పదే పదే సెలెక్టర్లు విస్మరిస్తున్నారు. దేశీయ టోర్నీలోనైనా అంతర్జాతీయ టోర్నీలోనైనా అతను కన్సిస్టెన్సీ ప్లేయర్, ఫామ్ అందుకున్నాడని దినేష్ కార్తీక్ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చినప్పుడు శిఖర్ ధావన్ కూడా జట్టులో స్థానం పొందడానికి అర్హుడే కదా అని క్రికెట్ లైవ్ షోలో రైనా చెప్పాడు.